కానీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒకసారి విశ్లేషణ చేస్తే నేను 45 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అవమానానికి అవహేళనకు గురయ్యి నాకు నచ్చిన విధంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా మరి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన 3 మాసాల లోపట ఈ దేశంలో కులగణన సకల జన సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈరోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలు ఉన్నాయనే నేపథ్యంలో మాత్రమే ముందుకు తీసుకొచ్చి బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అంచివేస్తూ అవమానిస్తూ మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడం చేసే ఎత్తుగడలకు ధీటుగా మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం ఒకటైతే ఇవాళ హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూశాం ముఖ్యమంత్రి గారు చూపించారు మల్లన్న సాగరు ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా ఏ రకంగా పచ్చగా కనపడుతున్నదో చెర్లలో నీళ్లున్నాయో అదేవిధంగా ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే ఇది నేను చెప్పి గొప్ప కాదు 7 రిజర్వాయర్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తద్వారా ఇక్కడ ఉన్న అన్ని చెర్లలో నీళ్లు నింపుతూ పచ్చదనం నింపి అత్యధిక ఉత్పాదన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఈ కాలంతో పాటు ఈ 2 విషయాలు ఒకటి చేస్తున్న అభివృద్ధి, రెండవది అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి ఈ 2టి నేపథ్యంలో ఒక చారిత్రక అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని చంద్రశేఖరరావు గారిని 3వ ముఖ్యమంత్రిగా చరిత్రలో మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఉందనే కారణం ఇది. దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని విధంగా డైరీ డెవలప్మెంట్ తీసుకొచ్చిన సంగతి, దానికి ముఖ్యమంత్రిగా ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇది మరింత ముందుకు తీసుకుపోవడానికి గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ అణగారిన వర్గాలలో అవకాశాలు లేకుండా డైరీ డెవలప్మెంట్ను పాల ఉత్పత్తిలో సేకరించిన 40-45 వేల మంది రైతాంగం ఈ 2 నియోజకవర్గాల్లోనే ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణలో సుమారు నా లెక్క ప్రకారం 80,000 లీటర్ల ఉత్పత్తి జరిగే ప్రాంతం మరెక్కడా లేదు.